మహాభారతము ద్రోణపర్వము పంచమాశ్వాసము కృతికర్త తిక్కను సోమయాజి ముప్పై ఓ భాగమునకు స్వాగతం చెప్తూ పఠిస్తున్నది రంగరాజ పద్మజ అందరికీ నమస్కారములు చలముగని ఇట్లు వడయగవలయునే రాజ్యంబు దీన వచ్చిన కలిమిన్ కలుగునే పెంపున్ పేరున్ పెలియైతిమి లోకమునకు వేయుమునేలా ఓ ధర్మరాజా ఇట్లా కపట వృత్తితో రాజ్యం పొందటం తగునా అట్లా పొందిన రాజ్యం పేరు తెస్తుందా ఆ సంపద అభివృద్ధిని సాధిస్తుందా ఇంకా ఏం చెప్పేం ప్రయోజనం లోకం దృష్టిలో మనం వెలియ గౌరవాన్ని కోల్పోయన్న మాట కోల్పోయామన్న మాట నిజం అదిగాక అంతేకాక గుణన్ వారించుచున్ పారగా తల ఇట్లేటికి పట్టి త్రివ్వ నడిచిన్ ధర్మ ప్రణాశం వెదంతల పండాగ్రహ వృత్తి పార్షతుడు తద్ధైన్యం పునన్ క్రోధ విఫలుడై ఈతనిపై వడింబడ అశ్వద్ధామ ఓ ధర్మరాజా ఇట్లా పనికిరాదు చేయటం వద్దు అని పెద్ద కంఠస్వరంతో నేను అడ్డుకుంటూ అతడి వైపు పరిగెత్తుతూనే ఉన్నాను అయినా లెక్క చేయక దృష్టజ్యమ్నుడు ద్రోణాచార్యుడి కేశగ్రహణం చేసి శిరస్సును ఖండించడానికి ఎందుకు పూనుకున్నాడు ఆ కోపంలో ధర్మహాని జరుగుతుందని కూడా విచారించలేదు అట్లా అధర్మంగా తన తండ్రి తల నరికేయటం వల్ల కలిగిన దీనత్వంతో క్రోధం పెళ్ళుబుకి ప్రతీకారంగా దృష్టజ్యుమ్నుడిపై దాడి చేయకుండా ఊరుకుంటాడా ಮನಸೇವಲ ನೊಕ್ಕೆ ಕೊನದಲಚಿ ಕಡಂಗಿ ವಚ್ಚು ಗುರುಪುತ್ರ ಮಾರ್ಕೊನ ದೃಷ್ಟ್ಯುಮ್ಮು ನನ್ನ ಕಾವನ್ನು ಶಕ್ಯಮೇ ನೀ ಚಟಿ ವಾರಿಗೆ ಅಧಿಪ ఓ ధర్మరాజా ఒక్క పెట్టుగా మన సైన్యాన్ని బొమ్ము చేయ తలపెట్టి విజృంభించి వస్తున్నాడు అశ్వత్థామను ఎదుర్కొనడం దృష్టజ్యుమ్ నుండి అతడి బారి నుండి కాపాడటం నీకు గాని ఇక్కడున్న వారికి కానీ సాధ్యమవుతుందా అని నేను కోపించి అనిల నందనుండా శంకరందనందనునికి ఇట్లని ఏ అర్జునుడు ఇట్లా ధర్మరాజు అనగా భీముడికి కోపం వచ్చి ఆ అర్జునుడితో ఇట్లా అన్నాడు అడవుల నుండు తాపసుల ఎట్టులు పల్కెడు రాజనీతి ఇట్టొడబడి చేయవచ్చి వద కొల్లమి ఒప్పునే అడవుల నుండు తాపసుల ఎట్టులు పల్కెడు రాజనీతి ఇట్టొడబడి చేయవచ్చి వధ కొల్లమి ఒప్పునే ధర్మనిష్ట ఎక్కడ గలధ సభన్ దృపద కన్యక పాటున కిట్టి వెన్నియున్ గడుకొని చేసినన్ మనల కల్మష మొందగ నీలదర్జున ఓ అర్జున నీవు అరణ్యాలలో ఉండి తపస్సు చేసుకునే మునులు పలికినట్టు పలుకుతున్నావు ద్రోణవధ గురువధ అని భావించి నువ్వు ఒప్పుకొనడం లేదు గురువు శిష్యుడు పుత్రుడు అనే సంబంధ పరిగణన యుద్ధంలో లేదని రాజనీతి చెప్తున్నది ఇక కపటంగా వధించడం అధర్మం అనియా నీ భావన ధర్మంగానే ఉన్నదా కౌరవుల ప్రవర్తన ఆనాడు సభలో ద్రౌపది పడిన భంగపాటుకు ఇటువంటివి ఏన్ని చేసినా మనకు పాపం అంటదు అరులు మన మీద నురబడి నరుగుదేరేము సిడి బుడిబడుచుండనిట్టులను ఎప్పదు ఉరిసిన పొడలు పుట్టెదరయ్య దీనికి నిన్ను నే మందు పార్థ ఓ అర్జున శత్రువులు మన మీదికి మిక్కిలి వేగంతో వచ్చి పడుతూ ఉంటే వాళ్ళను తిప్పికొట్టడానికి మేము సంభ్రమంతో సమాయత్తం అవుతూ ఉంటే ఈ సమయంలో నిరుత్సాహపరచని మాటలు ధోరణి చూస్తూ ఉంటే పక్వమై పగిలిన పండ్ల మీద ఉప్పు చలినట్లు పుండ్ల మీద ఉప్పు చలినట్లుంది ఇట్లా మాట్లాడటం నీకు తగదు ఇంతకంటే నేను నేనేమగలను కురువీరులెరుగుదురు నను కురువీరుల తిరుగు నేను కొంత ఎరుగుదు సరపరిహప్రహరణముల బొరిగొనియద కాకవారిలో పోనిచ్చేదని ఓ అర్జున నేనెంటో ఏమో కురువీరులకు తెలుసు నాకు కూడా కురువీరుల బలపరాక్రమాలు కొంత తెలుసు ఇక చూడు వారాంతరిని నా బాణాలు పరిఘలు ప్రయోగించి దృఢ ప్రహరణాలతో సంహరిస్తాను ఊరకే పోనిస్తానా అని పలికే అప్పుడు దృష్టజ్యమ్డు భీభత్సనకిట్లని ఇట్లా భీముడు అర్జునుడితో పలికిన వెంటనే దృష్టజ్యుమ్నుడు కూడా అర్జునుడిని చూసి ఇట్లా అన్నాడు దివ్యవాణ చూపి వేరులాని మహో ధార్మి కుండయ ఏనతని కోల్పన పుట్టినవాడ ఇంత నన్ను నిట్లు సిడనాడు టపాడి అనీ కువాసవి ఓ అర్జున ఉపాయము బలము లేని సామాన్య సైనిక జనాన్ని తన దివ్యాస్త్ర అంత చూపి దారుణంగా చంపాడు ఆ గురుడు ధార్మికుడా అంతేకాదు నేను ఆ ద్రోణి ద్రోణుడి వధకై పుట్టాను ఇదంతా తెలుసుకొనకుండా నీ ఇట్లా నన్ను నిందిస్తున్నావు ఇది నీకు ధర్మమేనా పితృ భగదత్తుని పితామహుండైన వృద్ధు భీష్ముని నీ ఉద్ధతి చంపుట పుణ్యంబే ప్రతి వీరుని చంపుటేల పాపం పాపంబయ్యన్ ఓ అర్జున నీవు నీ తండ్రికి మిత్రుడైన భగవద్ భగదత్తుణ్ణి సంవరించావు వృద్ధుడైన పితామహుడు భీష్ముడిని పడగొట్టావు వీరిద్దరిని నీ ఉద్దు ఉద్ధతితో చంపడం పుణ్యమా ఎదురించి శత్రువీరుడు నేను చంపడం పాపం ఎట్లా అవుతుంది భూనాదుడు బొంకడు వినుమేను ధర్మంబు తప్పు నిధి ఏటికి మిథ్యా నింద శిష్య వంచకుడైన గురుండు సత్య గెలువు మరి సైన్యంబున్ ఓ అర్జున ధర్మరాజు అబద్ధమాడలేదు నేను కూడా ధర్మం తప్పలేదు ఇక ఎందుకు నన్ను నీవు వ్యర్థంగా నిందిస్తావు శిష్యులను మోసం చేసిన ఆ గురువు ద్రోణుడు చచ్చాడు ఇక ఈ శత్రు సైన్యాలను జయించుము అని ఏ నన్నుడు సంజయన కాంబికేయుడిట్లను మునింద్రజాతుడైన ద్రోణుడట్లు చేసి యుద్ధరాత్ముడయ్య పల్కవిను చునచటి వారు కనలరెట్లు అని దృష్టజ్యూమ్నుడు అర్జునుడితో అన్నాడు అనగా ధృతరాష్ట్ర మహారాజు సంజయుడితో ఇట్లా అన్నాడు భారద్వాజ మహామునికి జన్మించిన ద్రోణుడిని ఆ విధంగా చంపి ఆ దుర్మార్గుడు దృష్టజ్యుమ్నుడు ఆ విధంగా మాట్లాడగా విన్నవారు దానికి మండిపడకుండా ఉండగలరా తర్వాత ఏం జరిగిందో చెప్పుము ఆ నూటయు నా సూత విభునకు ఇట్లను ఆ తని క్షేక్షణముల నరుడు పలక్షించి తొరగు కన్నీరితో నిట్టూర్పునిగిడించి అట్టి రోత మాటలేటికి అనమారు పల్కక హరి ధర్మపుత్రాదులు తలలుపం నీ సాచకి కనుగొని నీ నీ శిరంబు పగుల దెమ్మై గురునకు పరిభవంబు సేసే యుగలదే ఈ రాజు సన్నిధి కానబ్రతికింక పలికిన నోరు ప్రేంతు అని ధృతరాష్ట్ర మహారాజు అడగగానే సంజయుడు చెప్పనారంభించాడు ఓ ధృతరాష్ట్ర మహారాజా అట్లా అంటూ ఉన్న దృష్టజ్యమునుడిని కొర కొర చూస్తూ అర్జునుడు పెళ్ళు బికిన కన్నీటితో నిట్టూర్పుని విడిచి ఇట్టి రోత పుట్టించే మాటలిక చాలు అని అనగానే కృష్ణుడు ధర్మరాజు మొదలైన వారు మారు పలకలేదు సిగ్గుతో తలలు కూడా ఉంచుకున్నారు అప్పుడు సాచకి కోపంతో దృష్టజ్యమును చూచి ఇట్లా అన్నాడు దృష్టజ్యుమ్నా ఆ విధంగా ద్రోణాచార్యుడిని అవమానించావు దాన్ని సమర్థించుకుంటూ ఇట్లా పలుకుతున్నావు అయినా నీ నాలుక చీలిపోకుండా నీ తల పగలిపోకుండా ఉన్నదంటే ఇది ధర్మరాజు సన్నిధి కాబట్టి చేసేది లేక దక్కిపోయావు లేకుంటేనా నీ నాలుక ఎప్పుడో చీల్చివేసి నీ తల బద్దలు కొట్టి ఉండేవాడిని జాగ్రత్త ఇంకేమైనా హద్దు దాటి మాట్లాడావంటే నాలుక చీరేస్తాను తన మా గంగా తన యుడు తత్కార్యం ప్రియమైన మనుమని రుణకు తాను భీష్ముడు వదార్థమే జన్మించానని చెప్తూ భీష్మ వధకై ఉద్యమించి సంహరించాడు భీష్ముడిని శిఖండి అర్జునుడు అతడికి తోడుగా వెళ్ళాడు అది కూడా తనకు తానుగా కాదు అది ధర్మరాజు ఆజ్ఞ ధర్మరాజు ఆజ్ఞాపించింది కూడా భీష్ముడి అనుమతి ప్రకారంగానే తన మరణానికి నిమిత్తం కేవలం శిఖండియే అయినా అర్జునుడు కూడా తోడుండాలి అని భీష్ముడి ఆకాంక్ష అందుకే అర్జునుడిని ధర్మరాజు పంపాడు కాబట్టి ధర్మరాజు ఆజ్ఞ నెరవేర్చాడు అర్జునుడు ఏం కూడదా విశేషం ఏమిటంటే సంస్కృత మూలంలో సాచకి ఇట్లా అన్నట్లు లేదు తిక్కన స్వయంగా ఈ విషయం తోట పలకించాడు భీష్ముడు శిఖండికి తోడుగా అర్జునుడిని పంపమన్నట్లు భీష్మ పర్వంలో ఉంది ధర్మరాజు భీష్ముడిని తన నెట్లు జయించాలో ఉపాయం చెప్పమన్నాడు ఆ సందర్భంలో భీష్ముడు అన్న మాటలు ఎలా ఉన్నాయంటే మూలంలో అర్జున సమరే శూర పురస్కృత్య శిఖండినం విశిఖైస్తే క్షణైరవ अभिव्रदशिता अमंगल्य ध्वजे तस्त्री पूरे विशेषतः नहर्तम श्यामी गृही तशु कदंशन तदनतर सामसाज पांडवों मं धनंजय शरात क्षिप्रमंता भरतर्षभ कथाश ఆ శిఖండియు నీవు నుద్భవించి పాంచాల కీర్తికిన్ కీర్తికి పుణ్యలోకం మురగన్ బాపి తెర నవ్వు నవ్వుచోత అవలోకించి నీవు శిఖండి పుట్టి పాంచాల వంశాన్ని కీర్తిని పుణ్యలోకాలకు దూరం చేశారు ఇట్లా సాచ్చకి పలికిన మాటలు విని దృష్టడు నవ్వుతూ సాచకిని చూసి ఇట్లా అన్నాడు సైరించిన నెరుగవు చారిత్ర ముదల పాణ్యశత కృతర చారిత్రము తలప ృత్తకరు భూరిశ్రవు జంపి తో తెలివి లేని మూర్ఖుడా సాచకి సహిస్తూ ఉన్నాం కదా అని నీ చరిత్ర నువ్వు తెలుసుకోనకుండా ఉన్నావు భూరిశ్రవుడి చేతులను ఎవరో ఇతరులు ఖండించిన తర్వాత ఆ చేతులు లేనివాడు నీవు సంహరించావు ఇది వీరధర్మమేనా అతడు నీ రొమ్ము ద్రొక్కిన అపుడ కండు చేయ చాల వయగురు సాయ కముల పండ్ పాండవా నీ కములు పార ఎన్ని ఎడల మార్కొంటి వాతని నెరుగవెట్లు ఆ భూరిశ్రవుడు నిన్ను కింద పడవేసి ఛాతిలో తన్ని తన ఖడ్గంతో నీ తల ఖండించ పూనుకున్నప్పుడు నీవేం చేయగలగావ చెప్పు నీవప్పుడు విక్రమించలేదు నిన్నెవరో ఆ సమయంలో రక్షించవలసి వచ్చింది మరి ఆ భూరిశ్రవుడు తన చేయి తెగి మరణోన్ముఖుడై ప్రాయోపవేశం చేసిన తర్వాతనే అతన్ని సంహరించావు అదిగాక ఆ ద్రోణాచార్యుడు ఎన్నిసార్లు మన సైన్యాలను పారద్రోల లేదు అప్పుడేమైనా ఆ ద్రోణుడిని అడ్డుకున్నావా కాబట్టి ఆ ద్రోణుడి గుర్చి నీకు తెలియదా నీవు భూరిశ్రవుడిని అట్టి స్థితిలోనే సంవరించినప్పుడు లేని దోషం నేను అట్టి స్థితిలోనే ఉన్న ద్రోణుడిని వధించేటప్పుడు ఉన్నదా అంత గొప్ప అజేయుడైన ద్రోణాచార్యుడిని వధిస్తే సంతోషించవలసింది పోయి నన్ను తప్పు పడతావేంటిది ఇదే న్యాయం విశేషం ఏమిటంటే భూరిశ్రవుడు సాచకిని విరధుడిగా విశ విశస్త్రుడిగా చేసి ఛాతిలో తన్ని ఖడ్గంతో నరకపోతూ ఉంటే అర్జునుడు ఆ భూరిశ్రవుడి బాహును ఖండించి సాచకిని కాపాడాడు ఆ భూరిశ్రవుడు తన బాహు ఖండితం కాగా ప్రాయోపవేశం చేశాడు అట్టి స్థితిలో ఉన్న భూరిశ్రవుడిని సాచకి తల తెగొట్టి సంహరించేశాడు అది సంస్కృత మూలంలో ఉన్నది